ఒకే ఒక రోజు అజయ్ గారు జనరల్ గా పిలిస్తే సంవత్సరానికి ఒకసారో రెండు సార్లు పిలుస్తాడు పిలిచినప్పుడు మరి ఒకటే రోజు చాలా కార్యక్రమాలు పెట్టి ఆ కార్యక్రమాలన్నిటిలో కూడా ప్రతిసారి అన్నయ్యను పోయినసారి ఇచ్చిన నిదులతో ఇవన్నీ పూర్తి చేసినాం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మరి ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం మాకు మరిన్ని నిదులు ఇచ్చి మా నగరాన్ని రాష్ట్రంలోనే నంబర్ 1 పట్టణంగా తీర్చిదిద్దండి అనే ఒకే ఒక కోరిక మాత్రమే అజయ్ అన్న ఇప్పుడు చెప్తా ఉంటాడు చాలా సంతోషం ఈ ఒక్క రోజే తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని అదే విధంగా ఈ ఒక్క రోజే 250 కొత్త డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ ఒక్క రోజే సుడాద్వర్యంలో కట్టిన పార్క్ ఈ ఒక్క రోజే వైకుంఠ ధామాలు ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఈ రకంగా ఒక 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఒక్క రోజే ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం అంటే ఖమ్మం ఏ రకంగా అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నదో దాన్ని బట్టి చెప్పొచ్చు ప్రతిసారి ఖమ్మానికి వచ్చిన ప్రతిసారి నేను చెప్తా ఉంటాను ఇప్పుడే ఎంపీ గారు అన్నారు మంత్రి గారు కూడా అన్నారు నిర్ద్వందంగా రెండో ఆలోచన లేకుండా రెండో అభిప్రాయమే లేకుండా ఈరోజు రాష్ట్రంలో నంబర్ 1 కార్పొరేషన్ ఏది మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఖచ్చితంగా ఖమ్మం అని చెప్పక తప్పదు ఒక మున్సిపల్ మంత్రిగా నేను చెప్తా ఉన్నా ఖచ్చితంగా ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధి మిగతా అన్ని మున్సిపాలిటీలకు కూడా ఆదర్శం కావాలి చక్కటి కార్యక్రమాలు ఒకటి రెండు కాదు లక్కారం తీసుకుపోయినారు లక్కారం చెరువు ఎట్లుండేది ఈరోజు ఎట్లయిందో దాన్ని బట్టే చెప్పొచ్చు అభివృద్ధి నమూనా ఎవరిది ఎట్లా ఉంటుందనేది గతంలో 65 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు లక్కారం చెరువుని మురికి కూపంగా మార్చివేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మంత్రి పువ్వాడ అజయ్ గారి నాయకత్వంలో ఈరోజు అక్కడ ఒక అందమైన తీగల వంతెన ప్రతిరోజు 1000-2000 మంది వాకింగ్కు వచ్చే పరిస్థితి వచ్చిందంటే అదొక్కటి చాలు మన పనితనం ఏందో మన సమర్థత ఏందో చెప్పేదానికి ఇప్పుడే ఎమ్మెల్యేగా ఎంపీ గారు చెప్తా ఉన్నారు ఎండాకాలం వచ్చిందంటే భయం వేసేది ఎక్కడ పోతే మహిళలు బిందెలు పట్టుకొని అడ్డం తిరుగుతారో ఎక్కడ పోతే సబ్స్టేషన్ ముందు ధర్నా వచ్చి కరెంటు లేక అవస్థలు పడాల్సి ఉంటుందో అనే పరిస్థితి ఉండేది ఈరోజు ఆ బాధ లేదు అజయ్ అన్న గర్వంగా చూపెడుతున్నాడు పైన హెలికాప్టర్లో వస్తుంటే ల్యాండ్ అయ్యే ముందు ఆ పైలట్కి చెప్పినాడు అయ్యా మా మున్నేరు చుట్టూ 2 రౌండ్లు కొట్టు అన్నాడు నాకు అర్థం కాల ఏం చూపెడతాడు అబ్బా అని చూపెడితే అక్కడ చూపెడుతున్నాడు అన్నా ఇక్కడ ప్రకాశ్ నగర్ దగ్గర చెక్ డ్యామ్ కట్టినాము ఆ చెక్ డ్యామ్ వల్ల 1/2 కిలోమీటర్ పాటు బ్రహ్మాండంగా నీళ్లు నిల్చున్నాయి ఎర్ర టెండల్లో ఇంకో చెక్ డ్యామ్ కట్టుకొని రెండు వైపులా బ్రహ్మాండంగా చక్కగా చేసుకొని ఒక అందమైన మున్నేరు రివర్ ఫ్రంట్ చేయాలనేది నా కల తప్పకుండా మీరు ఆశీర్వదించాలా కేసీఆర్ గారికి చెప్పాలా అని అంటుంటే ఆనందం అనిపించింది ఎందుకంటే ఒక మంత్రిగా ఒక శాసనసభ్యుడిగా తనకున్న తపన నా నియోజకవర్గం బాగుండాలి నా ప్రజలు బాగుండాలి నా నియోజకవర్గం అందంగా తయారు కావాలి రాష్ట్రంలోనే నెంబర్ 1గా కావాలనే తపన ఉన్న నాయకుడు మీకు దొరకడం మీ అదృష్టం అనే మాటని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా చూస్తూ ఉంటాను నేను ఆయన్ని సోషల్ మీడియాలో చూస్తూ ఉంటా ఇంకా టీవీలో చూస్తూ ఉంటా సైకిల్ వేసుకొని తిరుగుతూ ఉన్నాడు సైకిల్ వేసుకొని గల్లీ గల్లీ తిరుగుతున్నాడు కళ్యాణలక్ష్మి చెక్కు తీసుకొని ఇంటికి పోయి లబ్ధిదారులకు ఇస్తూ ఉన్నాడు సిఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కేసీఆర్ గారు ఇచ్చే సహాయం ఏదైనా ఉంటే ఇంటికి తీసుకెళ్లి పేదవాడి గడప దగ్గరికి తీసుకెళ్లి స్వయంగా ఒక మంత్రి అక్కడ వచ్చి చెక్ ఇస్తూ ఉంటే ఆ లబ్ధిదారుడి ముఖంలో ఆనందం కూడా మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం అజయ్ అన్న మీరు అట్లే కంటిన్యూ అవ్వండి మంచి పనులు చేసేటప్పుడు మంచి పనులు జరుగుతున్నప్పుడు అభివృద్ధి విషయంలో సంక్షేమం విషయంలో వేలెత్తి చూపడానికి వీలు లేకుండా పనిచేస్తున్నప్పుడు సహజంగానే కొంతమంది కుళ్ళుతో ఈర్ష్యతో ఇతర అంశాలు ఎందుకంటే ఇంకా మంచినీళ్ళ సమస్య లేదు కరెంటు సమస్య లేదు రోడ్లు మోరీలు అన్నీ ఆయన్నే చూసుకుంటా ఉన్నాడు పార్కులు కడుతున్నాడు చక్కగా తీగల వంతెనలు కడుతున్నాడు చక్కగా కొత్త కొత్త క్రీడా ప్రాంగణాలు నిర్మాణం చేస్తున్నాడు కావలసిన ఇండ్లు కడుతున్నాడు పేదవారికి కావలసిన పనులు చేస్తున్నాడు కాబట్టి ఏం చేయాలి మరి గోళ్లపాడు ఛానల్ బాగా చేసినాడు ఇండ్ల పట్టాలు ఇప్పిస్తున్నాడు పేదవారికి కావలసిన పనులన్నీ ఎర్ర జెండాకు కూడా పని లేకుండా చేయాల్సిన పనులన్నీ ఆయన్నే చేస్తుంటే కుళ్ళుమోత్తనంతో చిల్లరమల్లర రాజకీయాలు కొంతమంది ఉడిగడుతూ ఉన్నారు నేను గతంలోనే రావాల్సింది ఖమ్మంలో రాకుండా ఆనాడు లేనిపోని ఒక కార్యక్రమం ఇక్కడ చేసి ఒక పిల్లోని రెచ్చగొట్టి ఆయనను లేనిపోని ఆవేశకావేశానికి లోను చేసి ఆయన సావుకు బాధ్యులు కావడమే కాకుండా మళ్ళీ బట్టగాల్చి మీ చేసినట్టు మంత్రి గారిని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఏం జరుగుతోంది మన భారతదేశంలో ఏం జరుగుతూ ఉంది భారతదేశం గురించి చర్చ బయట ప్రపంచంలో ఒక్కసారి ఇక్కడికి వచ్చిన చదువుకున్న మా తమ్ముళ్ళు చెల్లెలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఏం జరుగుతున్నది నిన్న శుక్రవారం
భారత దేశం అంతటా ఉండే 25 కోట్ల మంది మా ముస్లిం సోదరులు ఎక్కడికక్కడ వారి ప్రార్థన స్థలాలకు పోయినారు. పోయి బయటికి వచ్చి ఒక చోట రెండు చోట్ల కాదే, ఒక కమ్మంలోనో ఇంకో కాడనో కాదే, మొత్తం దేశం అంతటా ఉండే అన్ని పట్టణాల్లో అన్ని నగరాల్లో 25 కోట్ల మంది ముస్లిం సోదరులు రోడ్డు మీదకి వచ్చి ఎందుకు నిరసనలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు ఈ రోజు ఈ దేశంలో ఇట్లాంటి విపరీత ధోరణులు కనబడుతున్నాయి? దీనికి కారణం ఎవరు? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మంచిగా పచ్చగా ఉండే ఈ దేశంలో 75 ఏళ్ల స్వాతంత్ర అనంతరం లేనిపోని పంచాయతీలు పెట్టి పక్కవాడిని అనుమానంతో చూసే విధంగా చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నది ఎవరు? ఆలోచన చేయండి. ఈ దేని గురించి ఆలోచించాలి మనం? నిజానికి ఇల్లు లేని పేదవాడి గురించి, ఇంటి పట్టా లేని పేదవాడి గురించి, ఇంకా నీళ్లు దొరకని గ్రామాల గురించి, ఇంకా కరెంటు లేని గ్రామాల గురించి, ఇంకా రోడ్లు లేని గ్రామాల గురించి, సంక్షేమం ఎవరికైనా అందకపోతే వారి గురించి, పిల్లల ఉద్యోగాల గురించి ఆలోచించాలి. కానీ అవి ఆలోచించకుండా కేవలం కులము మతం పేరు మీద చిల్లరమల్లర రాజకీయాలు, కులము మతం పేరు మీద పచ్చగా ఉన్న దేశంలో చిచ్చుబెట్టి ఆ చిచ్చులో చలిమంటలు కాచుకుని 4 ఓట్లు దండుకుందామనే దౌర్భాగ్యపు ఆలోచనలు తప్ప సవ్యమైన ఆలోచనలు లేవు. ఆలోచించండి, తొందరపడకండి. ఏం జరుగుతున్నది ఈరోజు ఆలోచించక్కర్లేదా? మనతో పాటు మేము బయటికి పోతూ ఉంటాం, దేశాలు తిరిగి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడానికి దేశాలు తిరుగుతూ ఉంటాం. పరిశ్రమల మంత్రులందరూ అన్ని రాష్ట్రాల వాళ్ళు తిరుగుతుంటారు, నేను కూడా తిరుగుతూ ఉన్నా. ఆ తిరిగే క్రమంలో విదేశీయులు అడుగుతారు, పెట్టుబడిదారులు అడుగుతారు, ఏమండి చైనా కూడా ఉన్నది కదా మీ పక్కనే, హిమాలయాలకు అవతల చైనా, యువతల మీరున్నారు, మరి వాళ్ళు కూడా దాదాపు మీ జనాభా మాదిరిగానే, మీ మాదిరిగానే 130-140 కోట్లు మీరుంటే, మీకంటే 5 కోట్లు ఎక్కువ ఉన్నారు, దాదాపు సేమ్ సైజు ఉన్నారు, కానీ వాళ్ళేంది దూసుకొని పోతున్నారు, మీరేంది వెనకబడిపోతున్నారని అడుగుతూ ఉంటారు. బయటికి పోతే వాళ్ళకు అర్థం కాదు. ఒక్క మాట మీకు చెప్పాలంటే మీ అందరు ఖమ్మం, ఎందుకంటే రాజకీయ చైతన్యానికి కేంద్రం ఖమ్మం. తెలంగాణలోనే అత్యధిక రాజకీయ చైతన్యం కలిగిన నగరం ఎక్కడనుందంటే మీ నగరంలోని. ఇక్కడ అన్ని జెండాలు ఉంటాయి నాకు తెలుసు, అన్ని రంగుల జెండాలు, అన్ని వర్ణాల జెండాలు ఉండే ప్రాంతం మీది. అందుకే మీకు జాగ్రత్తగా ఒక విషయం చెప్పాలనే ఉద్దేశంతోనే చెప్తా ఉన్నా. 1987లో సరిగ్గా 35 ఏళ్ల కిందట, 1987లో భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి, చైనా యొక్క ఆర్థిక పరిస్థితి రెండు సేమ్. $470 బిలియన్ రెండు దేశాలకు సంబంధించిన ఆర్థిక పరిమాణం చూస్తే రెండు కూడా సమానంగా ఉండేటిది. కానీ ఏం జరిగింది ఈ 35 ఏళ్లలో? 35 ఏళ్ల తర్వాత ఈరోజు చూసుకుంటే ఆనాడు ఇద్దరం సరి సమానంగా ఉంటే $470 బిలియన్తో ఈరోజు వాళ్ళేమో $16 ట్రిలియన్తో ముందుకు దూసుకొని పోయినారు. కానీ భారతదేశం $3 ట్రిలియన్ కాడనే ఆగిపోయిందంటే మనకంటే 6 రెట్లు, దాదాపుగా 5.78 రెట్లు చైనా ముందుకు దూసుకొని పోయింది. ఏం జరిగింది మరి, ఎట్లా చైనా ముందుకు పోయింది మనం వెనుకకు పడిపోయినామంటే ఒకే ఒక్క కారణం, వాళ్ళేమో తీర్మానం చేసుకున్నారు చైనాలో పేదల సంక్షేమం, మా దేశ పురోగతి, మా దేశ అభ్యున్నతే మా లక్ష్యం, మా పోటీ అమెరికాతో, మా పోటీ ఐరోపాతో, అక్కడ ఉండే ఎదిగిన దేశాలతో, భారతదేశం లాంటి దేశంతో కాదు అని తీర్మానం చేసుకున్నారు. 35 ఏళ్ల పాటు ఏక బిగిన బ్రహ్మాండంగా అభివృద్ధి మీదనే దృష్టి సారించి, సంక్షేమం మీదనే దృష్టి సారించి, పేదలను కడుపులో పెట్టుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకొని పోయినారు. ఈరోజు అమెరికా తర్వాత రెండవ అతిపెద్ద ఆర్థిక చోదక శక్తిగా ప్రపంచంలో చైనా ఎదిగింది. మరి మనకేమైంది 35 ఏళ్లలో? ఏమైందంటే మనకేమో కులపిచ్చి ఎక్కువైంది, మతపిచ్చి ఎక్కువైంది, పక్కవాడిని అనుమానంతో చూసుకోవడం ఎక్కువైంది. తెల్లారు లేస్తే నీదే దేవుడు, నాదే దేవుడు. ఇక్కడ ఒక పార్టీ ఆయన ఉన్నాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన ఎంపీ గారు, కర్మ మనకి. ఆయన అంటాడు, అన్నా ఈరోజు ఏం వారమన్నా, రేపేం వారమన్నా, ఎల్లుండేం వారమన్నా, మాకు వారాలు చెప్పేందుకు ఎంపీలు కావాలా? వారాలు చెప్పాలంటే క్యాలెండర్ చాలదు మనకు, వారాలు చెప్పాలంటే క్యాలెండర్ చాలు, తిథి తెలియాలంటే పంచాంగం చాలు, ఈయన అవసరమా మనకి? ఈరోజు ఏం దేవుడు, రేపేం దేవుడు, రోజుకో దేవుడు ఉంటాడా? ఉన్నది దేవుడు ఎవరికి నమ్మిన దేవుడు వాళ్ళ దేవుడు. ఒకరు రాముడు అనొచ్చు, ఒకరు కృష్ణుడు అనొచ్చు, ఒకరు శివుడు అనొచ్చు, ఒకరు పోచమ్మ అనొచ్చు, ఇంకొకరు మైసమ్మ అనొచ్చు, ఇంకొకరు ఎల్లమ్మ అనొచ్చు, ఇంకొకరు అల్లా అనొచ్చు, ఇంకొకరు ఏసుక్రీస్తు అనొచ్చు, ఇంకొకరు గురునానక్ అనొచ్చు. ఏ దేవుడైతే ఏమి కొలవడానికి, ఏ దేవుడు చెప్పాడు పంచాయతీలు పెట్టుకోండి, నా పేరు మీద సన్నుకొని సావండి, నా పేరు చెప్పి గుద్దుకొని సావండి, ఒకరినొకడు అనుమానంతో చూసుకోమని ఏ దేవుడు చెప్పిండు మనకి? ఏ దేవుడు అన్న చెప్పిండా? ఏ పుస్తకంలోనన్నా? బైబిల్లో ఉన్నదా? ఖురాన్లో ఉన్నదా? ఎన్లో ఉన్నది? భగవద్గీతలో ఉన్నదా? ఎక్కడ ఉన్నది? ఇట్లాంటి చిల్లర రాజకీయాలు ఓట్ల కోసం తప్ప ప్రజల బాగు కోసం ఉన్నాయా? నేను అడుగుతా ఉన్నా ఈరోజు మిత్రులందరినీ ఆలోచించమని. ఇవాళ వచ్చి ఒక్కొక్కరు కొత్త కొత్త మాటలు చెప్తా ఉన్నారు,
వాళ్ళందరూ ఏం చెప్తున్నారు అనేది పక్కన పెడితే ఎట్లా ఉన్న కమ్మం ఎట్లా అయింది 2014 లో తెలంగాణ రాకముందు ఉన్న కమ్మం ఎట్లుండే ఈ రోజు ఎట్లా అయింది ఒక్కసారి మీ గుండె మీద చేయేసుకొని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎట్లా ఉండింది మంచినీళ్ళ సమస్య తెలంగాణ రాష్ట్రం రాకముందు గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని ఈ రోజు ఎట్లా ఉన్నది ఎట్లా ఉండే కరెంట్ సమస్య తెలంగాణ రాకముందు ఈ రోజు ఎట్లా ఉన్నది గుండె మీద చేయేసుకొని ఆలోచించండి తెలంగాణ రాకముందు కరెంట్ పరిస్థితి ఏందంటే ఎంత ఇబ్బంది అంటే మన గ్రామంలో ఎవరైనా పెద్ద ఆయన చచ్చిపోతే మనం ఆనాడు ఫోన్లు చేసేది గుర్తు తెచ్చుకోండి ఫోన్ చేసేది విద్యుత్ శాఖ అధికారులకు అయ్యా డి గారు కరెంట్ ఇవ్వండి ఒక అర్ధ గంట సేపు ఎందుకంటే మా గ్రామంలో ఎవరో చచ్చిపోయినారు మేము బాయికాడికి పోతాం స్నానాలు చేయాలా దయచేసి కొద్దిసేపు అర్ధ గంట సేపు నా కరెంట్ ఇవ్వండి అని బతిమలాడుకున్న రోజులు ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇది ఆనాటి రోజులు ఆ రోజు కరెంటు ఉంటే వార్త ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో కరెంటు పోతే వార్త వాస్తవమా కాదా ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక నాయకుడికి దమ్ముంటే దక్షత ఉంటే ఏం జరుగుతుంది అంటే విద్యుత్ సమస్య పరిష్కారం అయింది తాగునీరు సమస్య పరిష్కారం అయింది సాగునీరు సమస్య పరిష్కారం అయింది ఇంకా ఇప్పుడే మంత్రి మన ఎంపీ గారు మంత్రి గారు చెప్తా ఉన్నారు ఎక్కడ చూసినా పైనుండి చూస్తుంటే ఆకాశ మార్గాన వస్తుంటే ఎక్కడికక్కడ చెరువులు కుంటలు నిండి కనబడుతున్నాయి మున్నేరు బ్రహ్మాండంగా చెక్ డ్యామ్ కట్టుకుంటే మున్నేరు కలకల్లాడుతున్నది నీటితో భూగర్భ జలాలు పైకి వస్తూ ఉన్నాయి అందుకే కేసీఆర్ గారికి కొత్త పేరు ఇచ్చినారు కే అంటే కాలువలు సి అంటే చెరువులు ఆర్ అంటే రిజర్వాయర్లు కేసీఆర్ అంటేనే కాలువలు చెరువులు రిజర్వాయర్లు అని చెప్పి ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చెప్పుకునే పరిస్థితి 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా ఆలోచించినారా నా పల్లెలు బాగుండాలి పట్టణం బాగుండాలి అని పల్లె ప్రగతి పట్టణ ప్రగతి లాంటి అద్భుతమైన కార్యక్రమాలు ఎక్కడన్నా ఏ ముఖ్యమంత్రి అయినా ఆలోచన చేసినారా?